tada swadharme swadharma parichyagaha paradharma anushthanam cha bhavati ante vidyarthi em chestadu raga dveshalaku loonu gaane chadukuntadu vidyarthulu chadu kosam pampincha manam engineering college ki gurike pampema kaani em chestadu telusa vaadiki chadu raadu ekkadu ishtam ledu ventane em chestadu telusa tappinchukone prayatnam chestadu college vidyarthulu love affair lo padutunnarandi pellaina vaadu avudu vaadu pellanto love affair lo padde vetindi naaku pedda anumanam ini pelu ya ke pelan premis itu kodaga lawan fair lo parak kodaga setiap hari I love you I love you I love you capur capur aja, asalnya itu parah aja kita cerita aja hari ini. Kali ini korang ada induk parah aja, waktu wajib sur, untuk dia untuk dulu sah, baga sedih ukuran wajar itu sahara nengga parah rumah kita mana insani, ikut sih atau markur baga ucap bolu sedih rumah justru nawari patkal ya hari ala putko. Eppure te chaduvume da asakti tagipoyindo adi ardham kavatledu balavantanga vanni isukochi medicine lona engineering lona parayutunnaru kada ipade kada mee peddam doctor mee peddana mana peddana doctor mana babayya doctor mana menama doctor kabatti nuvvu kuda doctor naaku ardham kadu entha mandi doctor lu unnappudu ee ammayi patient avakoda sukhanga vaidyam chestaru vallandaru abbe nuvvu doctor avvali nuvvu doctor aa ammayiki doctor avvalani ledemma kendralu pelli chesukuni iddaru pillalni kanalandi daniki nashtama tompalu antukuntaya inta doctor aina pillalni kanala kada tappadu abby, yaitu pada lakshal petesna vali mada. Yendo taragitu, kemudo taragitu, jauhunda, lu aja vali, ida vali, ane vali mada lakshal. Abby, pelalah jiwita ane nasional injus tu nai. Walau pakkadar badda ane kiri, pradhana karnam, pelukun dulu baca dulu, hintro gaga, namaskaram betu kurtu guna. Walau gistan leh ane vijjolo vali ane pravesi betta kandi. Yenta kasta ane ana sere, walau gistan ane jadi cebana de. Balaman tangga vali jepunca, lapatu bahvisyut tu ledu, bahvisyut tanitiki undi. Bahvisyut tanitiki undi. Nian yarawa yelu ఉద్యోగంలో ఉన్నప్పుడు 9 సంవత్సరాలు మారాను ప్రవచనాలకు ఇంత డిమాండ్ ఉంటుంది అంటే అప్పుడే ప్రవచనాలు చెప్పుకుంటూ కూర్చునేవాడు ఎందుకు వచ్చింది ఇవన్నీ మారణం ఇక్కడ 10 ఏళ్లు వరంగల్ లో ఉన్నా 5 ఏళ్లు గుంటూరులో ఉన్నా మధ్యలో 2 ఏళ్లు కర్ణాటక దగ్గర సండూరు వెళ్ళా చచ్చాం మసి అక్కడ దరుణ్ దగ్గుతారు రోజు మసి వాడు ఇచ్చిన జీతం 2300 దానికోసం వెళ్ళాం అక్కడ ఎందుకంటే అంతకు ముందు జీతం 1300 ఏం చేయమంటావు అందుకని వెళ్ళాం అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ వచ్చాం పిచ్చినాడ వచ్చాం చాలా నాళ్ళ తిరిగాం మత్తు ఇవన్నీ అయ్యాక అవధానాలు కాస్త పెరిగాక ప్రవచనాలకు కూడా మంచి డిమాండ్ ఏర్పడిన తర్వాత మొత్తం అన్ని ఉద్రేసి సుఖంగా ఉన్నాం శంకరాచార్య మాస్త్రి ఇంకా రెండో మాట లేదు ఇంకా మరి ఇదంతా ఉంటుంది అని ముందే ఉంటే ఉద్యోగంలో చేరనే చేరం అసలు ఎందుకు వచ్చినకూడదు ఇది ఇది కాలమాన పరిస్థితులు మన చేతుల్లో ఉండవు భగవంతుడు ఎప్పుడు ఎవరిని శపించడు ఎవరికి వరాలు ఇవ్వడు రెండు అవద్ధాలే భగవంతుడు వరాలు ఇవ్వడు భగవంతుడు శాపాలు ఇవ్వడు దేవుడు మనకి అవకాశాలు ఇస్తాడు దాన్ని శాపం చేసుకుంటావా వరం చేసుకుంటావా నీ మీద ఆధారపడుతుంది ఒక అవకాశం ఇస్తాడు దాన్ని వరం చేసుకుంటావా శాపం చేసుకుంటావా నీకు మాట్లాడే అవకాశం ఇచ్చాడు చక్కగా మాట్లాడితే 10 మంది గురుస్తారు వంకరగా మాట్లాడితే పంపించేస్తారు మళ్ళీ వెలవరకు అంటే నీకు అవకాశం ఇచ్చాడు నువ్వు దాన్ని వరం చేసుకుంటావో శాపం చేసుకుంటావో నువ్వు నిర్ణయించుకో అంతేగాని దేవుడు దయ్యాన్ని ప్రతిదానికి తోసేక్కలేదండి ఇక్కడ ఇక్కడ మనం గమనించాల్సింది బాలీనమైన విద్యార్థి చదువులో ఆసక్తి లేనప్పుడు కాస్త కనుక్కొని అతన్ని వేరే పనిలో పెట్టేస్తే సుఖంగా ఉంటాడమ్మా సైన్యంలో చేర్చచ్చు పోలీసుల్లో చేర్చచ్చు హోటల్ మేనేజ్మెంట్లో చేర్చచ్చు ప్రైవేటు విద్యలు పోలీసులు చాలా ఉన్నాయి చేర్చారండి గర్భిణులు లేవనుకుంటారు మా వాడు డాక్టర్ అవ్వాలన్న ఆశయ తల్లి ఆశయం తండ్రి ఆశయం వాడవ్వాలి నువ్వు అవ్వచ్చు కదా నీ ఓపిక లేక వాళ్ళ నవమని చెబుతున్నారు ఇక్కడ నువ్వు అవ్వచ్చు వద్దని ఎవరు అన్నారు నేను మన ఆశయాలు వాళ్ళ మీద రుద్రం ఏంటండి ఇదే స్వధర్మ పరిత్యాగ పరధర్మ అనుష్ఠానం భవతి ఈ ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు ఏం చేస్తారు అంటే పాఠం అర్థం కాక ఇంటి దగ్గర ఒప్పుకోరు కాబట్టి ఇంటికి వెళ్ళినా తిట్టి మళ్ళీ పంపిస్తారు కాబట్టి బ్యాక్ బెంచ్ లోకి వెళ్ళిపోతాడు అక్కడ డ్రగ్ ప్యాకెట్ పట్టుకొచ్చిన వాడు ఎవడో కనపడతాడు వెంటనే అక్కడ ఈశ్వరా ఎందుకో ప్రపంచమే తెలియదు అని అంటాడు వాడు అక్కడి నుంచి మొదలవుతుంది అది బాగా ముదిరిపోయిన తర్వాత తల్లిని తండ్రిని చంపేసిన మీరు ఆశ్చర్యపోవక్కల మొత్తం అనేక రకాల అక్రమ సంబంధాలు కానీ మద్యం వ్యాపారాలు కానీ డ్రగ్ వ్యాపారాలు కానీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇంద్రియాల్లో మనస్సు ఇంద్రియార్థాల్లో ప్రవేశించినప్పుడు వాటిని నియమించడం చేతకాక ఎందుకు నియమించడం చేత కావట్లేదు అంటే శంకరాచార్య చెబుతున్నారు ఎలా నియమించచ్చు తదా పునః యదా పునః రాగద్వేషం తత్ ప్రతిపక్షేణ నియమయతి రాగద్వేషాలని వాటి శత్రువుల చేత అదుపులో పెట్టండి అన్నాడు ఎప్పుడు యుద్ధం అంటే శత్రువులే కదా శత్రువుని అదుపులో పెట్టాలంటే మనం యుద్ధం చేయాలండి తొలగిపోతే ఎలా కుదురుతుందంటే తరుముకుంటూ వస్తారు తరుముకుంటూ వస్తారు యుద్ధం రాకుండా ఉండాలి వచ్చిందంటే మనం ఆయుధం పట్టాల్సిందే రెండో మార్గం లేదు ఇక్కడ నువ్వు పట్టకపోయినా సరే వాడు వస్తాడు భగవద్గీత అంతా అదే కదా నువ్వు
urke unna sare duryodhana adu vachi ninnu champutaraya andike nu urke unte alaga annadu krishna ante kada mari vaadu vachi champadam khaime kada iruvulu kuda ivvanam cheppadu kada akkadiki bhishmudu goppa pratibhadana pettadu nijanga bhishmudu goppa pratibhadana pettadu evadu telusa tularanam అయ్య మీరు కర్ణుని నమ్ముకున్నారు పాండవులు అర్జునుని నమ్ముకున్నారు అర్జునుని కర్ణుని ఇద్దర్ని పిలిచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కొట్టి పట్టిద్దాం అని చెప్పి ఇద్దర్ని యుద్ధం చేయిద్దాం కర్ణుడు నెగ్గితే కౌరవులు నెగ్గినట్టు అర్జునుడు నెగ్గితే పాండవులు నెగ్గినట్టు తీర్మానం చేసేద్దాం కోడి పందాలు దీని నుంచి పుట్టే మా మాచర్ల కోడి మంచి కోడి మీ గురజాల కోడి గుడ్డు కోడి పల్నాటి యుద్ధంలో మాట ఇది ఇందుకు వచ్చి ఇది ఒక రకం శాంతి ప్రయత్నం అండి మొత్తం కొన్ని లక్షల మంది చావకుండా ఇద్దరు వీరులను అటు ఇటు ఎంచుకుని వాళ్ళిద్దరిని పోరాడమని దానికి ఒప్పందం ప్రకారం ఒప్పుకుంటే అయిపోయినట్టే కదండి మొన్న కూడా అమెరికాలో ఒక ఆయన అన్నాడు పుతిన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఇద్దరిని కుస్తీ పట్టమని సెలవిడిపోతున్నాడు ఇదే తులారణం ఒప్పుకోరండి ఎవరు కొన్ని దేశాలు నాశనం చేసేస్తారు లక్షల మందిని చంపేస్తారు అని ఇద్దరు మనుషులు వాళ్ళు శాంతిగా ఉండలేరండి ఈ ఇద్దరి కోసం మొత్తం ప్రపంచం తెచ్చిపోవాలి భారత యుద్ధం అయితే ఒక్కటి కారణంగానే జరిగింది దుర్యోధనుడు కారణంగా పాండవులు కారణం కాదు మరి ఎవ్వరూ కారణం కాదు దుర్యోధనుడు తమ్ముళ్ళు కూడా కారణం కాదు కేవలం దుర్యోధనుడు కారణం పాండవ యుద్ధానికి కర్ణుడు కూడా కారణం కాదు ఆయన కూడా కాస్త ఊరుకోమని చెప్పాడు వీడు వింటే కదా ఎవరు సలహా వెళ్ళిన మూర్ఖుని ఏమంటారు దుర్యోధనుడు అనే అంటారు ఖచ్చితంగా తనకి తెలియదు ఎవరు చెప్పినా వినడు అందుకే దుర్యోధనుడే ప్రధాన కారణం వంద కారణాలు చెప్పాల్సిన పనే లేదండి అక్కడ అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు స్వామి ఏం చెబుతున్నారంటే ప్రతిపక్షేణ నియమయతి రాగద్వేషాలను నియమించడం అంటే ఏంటి తెలుసా కష్టంగా ఉండొచ్చు కానీ అభ్యాసం చేసి చూడండి దేన్ని మనం ఇష్టపడుతున్నామో దాన్ని కొంతకాలం వ్యతిరేకించడం మొదలు పెట్టాలి కొంతకాలం వ్యతిరేకించాలి కావాలనే ఎవరు బాగా ఏదో పదార్థం బాగా ఇష్టపడుతున్నాం అనుకుందామండి అది ఏం చేయాలంటే కొంతకాలం పాటు అది తినడం మానేయాలి ఓ 10 రోజులు అది తినకుండా ఉంటే అప్పుడు 11వ రోజు అనిపిస్తుంది 10 రోజుల పాటు నేను తినకుండా ఉండగలిగాను కదా అంత ఇష్టపడేది ఉంది ఇందులో అని అనిపించగానే ఆ తినే పదార్థం తగ్గిపోయిందా లేదా దుర్వ్యసనాలు కూడా అంతే ఒక దుర్వ్యసనాన్ని ఎప్పుడూ కిటికీలోంచి విసిరయ్యలేవు మేడమెట్లు మించి కిందికి దింపాలి మేడమెట్లు మించి కిందికి దింపాలి అప్పుడు అన్ని వ్యసనాలు ఆగిపోతాయి మద్యమైనా సరే సిగరెట్లు అయినా సరే డ్రగ్స్ అయినా సరే ఏదైనా సరే మేడమెట్లు మించి కిందికి దింపాలి రోజుకు 2 పెట్టెలు 3 పెట్టెలు కాల్చేసేవాడిని 3 రోజులకు ఓ పెట్టి కాల్చమని చెప్పాలి అప్పుడు కొంచెం తగ్గింది అక్కడ తర్వాత వారానికి ఓ పెట్టే అని చెప్పాలి తర్వాత 15 రోజులకు ఓ పెట్టే అని చెప్పాలి తర్వాత పెట్టే బేడే సర్దేసుకుంటే వాడు సుఖంగా ఉంటాడు అయ్యప్ప దీక్ష పట్టేస్తాడు వెళ్ళదు మానిపించే విధానం అది కానీ వాడిని గుళ్ళోకి తీసుకెళ్ళి నమ్మ మీద ప్రమాణం చేయి మీ నాన్న మీద ప్రమాణం చేయి శివుడి మీద ప్రమాణం చేయండి వాడు ప్రమాణం చేస్తాడు బయటికి రాగానే కాలుస్తాడు ఎందుకంటే వాడు మనస్సు నిగ్రహించుకునే విధానం తెలియలేదు శంకరాచార్య చెబుతున్నారు ఆ ఉపాయం కొన్నాళ్ల పాటు ఇష్టపడే దాన్ని వ్యతిరేకించండి అంతేకాదు వ్యతిరేకించే వాళ్ళని ప్రేమించండి వాళ్ళ మీద ఉండే ద్వేషం పోతుంది ఒక వ్యక్తి అంటే మనకి వ్యతిరేకత ఉంది ఎప్పుడు ఆ వ్యక్తి ప్రసక్తి వచ్చినా మనం ఎప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడుతాం అది మన మనస్సులో దోషం ఆ వ్యక్తి దోషం కాదు అంత వ్యతిరేకత ఉంది లోకంలో ఎప్పుడు అన్ని చెడ్డ పనులు చేసేవాళ్ళు ఉండరండి వాళ్ళు కొన్ని మంచి పనులైనా చేస్తారు అలాగే మనలో మాట అన్ని మంచి పనులు చేసేవాడు కూడా ఉండడండి ఒకటో రెండో చెడ్డ పనులు చేసే ఉంటాడు మనకి తెలియదు ఎప్పుడు మేనేజ్ కాంప్లెక్సిటీ సంక్లిష్టమైన జీవన శైలి తప్పితే పూర్తిగా మంచివాళ్ళు పూర్తిగా చెడ్డవాళ్ళు అసలు ఉండరు అసలు ఆలోచన అక్కర్లేదు మనం వ్యతిరేకించే వ్యక్తి పట్ల మనం అస్తమానం ద్వేషిస్తూ ఉంటే మనకే బీపీ షుగర్ వచ్చేస్తాయి బాగా పెరిగిపోతాయి వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారు ఎందుకంటే మనం ద్వేషిస్తున్నట్టు కూడా వాళ్ళకి తెలియదు కదా కనీసం తెలియజేయలేదు కదా దాన్ని పోగొట్టుకునే ఉపాయం ఏమిటో తెలుసా మాస్టర్ సివివి అని మహానుభావులు ఉండేవాడు జగద్గురు ట్రస్ట్ అని వాళ్ళు నడుపుతూ ఉంటారు ఆ సివివి గారు గొప్ప యోగి ఆయన యోగ దర్శనం అనే పుస్తకంలో విషయం చదివి ఆశ్చర్యపోయినారు సివివి శిష్యుల్లో ఒక ఆయన వచ్చి మీరంటే నాకు చాలా భక్తి అండి నాకు చాలా గౌరవం మీరు చెప్పిన ప్రార్థన వాళ్ళు ఏదో పొద్దున్న సాయంత్రం ధ్యానం ప్రార్థన అన్నీ ఉంటాయి అండి ఐ బౌ టు ది లోటస్ ఫీట్ ఆఫ్ మాస్టర్ సివివి అని ఏదో మంత్రం ఇంగ్లీష్లో చదువుతారు వాళ్ళు ఏదో వాళ్ళ పద్ధతి వాళ్ళకు ఉంది అలా నేను అన్నీ చేస్తున్నానండి కానీ నా శత్రువు ఒకడు ఉన్నాడు సార్ వాడు నన్ను వ్యాపారంలో కూలీ చేసి పారేశాడు వాడి మీద ద్వేషాన్ని నేను పోగొట్టుకోలేకపోతున్నానండి వాడిని ఏమైనా చేయగలిగితే నేను చేయండి అన్నాడు గురువు గారి దగ్గరికి వెళ్ళి అది చెప్పింది ఇది వాడిని ఏదో చేయమని వాడిని ఏదో చేయమని మాస్టర్ సివివి ఎంత యోగో అంత సరస్సు అంత చమత్కార ఆయన అన్నాడు 3 నిమిషాలు రా నీకు ఎందుకు వాడు మసిపోతాడు పట్టుకో ఫోటో పట్టుకురాడు ఫోటో వీడు అనుకున్నాడు చాటపడి చేస్తాడేమో అనుకున్నాడు అని వెంటనే ఇంత ఫోటో పట్టుకొచ్చాడు శత్రువు వెంటనే ఈయన ఇంత కుదరదు నా ఫోటో ఎంత ఉందండి పూజా మందిరంలో అంత ఉండాలి ఎన్లార్జ్ పెద్ద సైజు పట్టుకురా ఇంకా పెద్దది ఏదో చేస్తాడేమో బాణామతి అనుకుని పట్టుకొచ్చాడు
Bentane ini yang disebutnya, nih puja mandiran lo, na foto bunti kada, dani ke dana listu nau kada, arat listu nau kada, itu cistu nau kada, dani patkane di ini beti, na lalu na ke desa siapa lagi ini foto beti, tarawat maharapan dawa lagi. Waka nyalat tarawat kana pada mana, mood nyalat lo asih suruh uci, yala bunti ane guru gue ada gitu, nih pu ayane ki badan beri kiriman na pu ane ada. Ini yoga, ini yoga. Manam vitirekinche vishayalanu preminchalanna, preminche vishayalanu ishtapade vishayalanu vitirekinchalanna, dharmam kosam, santam kosam kadandi. Okosari manam ishtapade vallanu kuda vitirekinchali, endukante dharmam kosam. Manam kodukunte baga ishtam, kooturunte baga ishtam, bhartante baga ishtam, bharyante baga ishtam. Kani vallu durmargulu, okka kantakulukin tayyarayyaru, vallanu dveshinchi teerali. Dharmam kabatti preminchamani evadu cheppaledu. Aisyen pencukuran yang kacitanya betul, ekinga wonder dalam arusan itu. Adi almano abjasin jesse, adi kuda abjasin botni. Dewasin cewaran, premin cewaran, dewasin cewu. Adi ekar sebutan arus angkara cari, anta gopah gopai ini. Mana istapadam, mana istana saduun mandi saduun kuwucu. Lebu inko urtulo perdes berita, urtulo pangranin cewu katendi. Adi arusin cewu na, so bangga saduun kuwu mande, adalah cara ekstradu. Anu mana orang wakawul bapun cintu katpesi kurutni, kaaran kalallo jalindro so. Inga thali, kurung bete bazar balik. Karena nam drugs, amai ukuran kantakan tin thali. Atu ante sengatnal dapurlo jadinya pun, na kaiti awal busnya itu wak manusia, ayo, ini Shankaran siari jepun bisia na apa, lirikin aja apa kali gitu yang tabah undelu, awakasian na kurang ala ini anu pun tanan tiennya. Adi ala anu pun tienne manu jalan loko bela galu gitu. Walau ke perjuangan ala negara ala kena, mana ke batu aru guru guru rawul berpendi, ucce wasai poyo bota jawari kelakka. Adi pada bisia enggak lekra. Ananda lekra untuk niente manu walau fadil mande ananda istu naru. Adi itu manu ananda enggak lagi cedera, awakasian Bhagawan itu manu kicar. Adi kene ragat dvesha ala tak pratipakshana niyu majeti. Walau setuju orang cipta adu puru berpendi kacitan ga. Nih gista mana dana dveshin cende kawalan ay. Palana pazar dan kena kapote niyan undar ay. Pudunne Orang ini ke kafe, pada kebodohan yang orang dalam itu parah lagi. Nanti jangan terlalu naruskan di ibu bapa. Waktu itu ada ekstra kena beri nak pura yang mana lezat orang kawalannya mana ya? Odo, ni dah kan? Odo si, yang itu jodoh peranan bodoh. Ani nalu besar lah, kafe, asamanya ni ke takaran mana iste? Tarawat manus selat ayer itu ni ente, ye pura dia kena parah lagi. Duta agak beri nak parah lagi. Yang aku cuci sini alamat, kafe alamat ni kamaran suruh katrong goda jenis tu. Jenis-jenis usia lalunya, pada-pada saksi alam ni muntah. Ekor akasian ini cerau saksi alam ni bodoh. Mana tulisku bala usia. Anjikan ikut dibutuhkan arah Bhagavat pada rusfastenga. Saha, pulsaha, prakurti bersaha, na bhavati. Syastra dusti reva. Syastra ini cepat-cepat kan? Adik dusti tu bodoh. Satsangan tu muntah. Dapat sedih bodoh. Di manusia ni ini jadana ni cepat ni gayi jesi. Tahu saksi peribun jenau. Waru ni tu sutru bala kan? Mana guru kendi swami. Na tu prakat dibaca lakunda jadi ayam itu jastra mana ini game perih. Ini ragat besar, nubuat pokok pokokan. Mana entah tiada dewi juga, manusia itu untuk orang cerana agak tiada juga. Dasa orang, aduh ke dari drop matan de. Dasa orang mana anak berusaha, awasalan lezat de. Advaitam prakaram, Shankara achari prakaram, soham, dasa orang mana berusaha, awasalan lezat. Aparamatpiye manam, aduh tulis juga lekuk ini bandul perkena. Yang berarti sebenarnya dewi rupoda dasa orang mana berusaha, awasalan lezat. Advaita, stafan jossan, mahaanubhavu. जगत गुरु शंकराचार्य आत्मविश्वासमुक्षम सोहम भावयन पूजयेत् नारायण दासोहम भावयन पूजयेत् नारायण దాసుడుగా ఉంటే ఎప్పుడు బానిసగానే పడుంటావు అక్కడ ఓ కాలమే పడిపోవడం ఇక లేవడంతకి ఈ పండివాడంతా గొప్పవాడని ఆయన అనుకుంటూ ఉంటాడు వీడు ఎప్పుడో కంప ముంచేస్తాడు ఈ స్థితి రాకుండా ఉండాలంటే మన మనస్సులో ఆత్మవిశ్వాసం పెరగాలి అనంతమైన పరమాత్మ విశ్వాసం పెరగాలి ఇప్పుడు మరొక రహస్యం నాలుగో అధ్యాయంలో ఒక శ్లోకం ఉంటుంది బహుని నేమ్యతి దాని జన్మాని దవజర్జున తాన్ యతం వేద సర్వాణి నక్రం వేత్త పరంతపా చాలా కీలకమైన శ్లోకం ఇది నాలుగో అధ్యాయంలో ఉంటుంది జ్ఞానయోగంలో